ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పోకన్ ఇంగ్లీష్ పై ఒక తెలుగు వాడు చేసిన సంచలన సృష్టి ఈ పవర్ఫుల్ కాంబినేషన్స్ లో ఇప్పుడు హావ్ గురించి తెలుసుకుందాం మీరు హావ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి హ్యావ్ అనేది ఇక్కడ చూపించబడుతున్న నాలుగు కాంబినేషన్లలో మాత్రమే వాడుకలో ఉంది మీరు ఏ వాక్యాన్ని తీసుకున్నా కూడా అది ఈ నాలుగింటిలో ఏదో ఒక కాంబినేషన్ అయి ఉంటుంది హ్యావ్ కలిగి ఉన్నటువంటి ఏ వాక్యాన్ని మీరు తీసుకున్నా కూడా ఈ నాలుగింటిలో ఏదో ఒక కాంబినేషన్ మాత్రమే కలిగి ఉంటుంది ఓకే సో ఫస్ట్ వన్ హ్యావ్ బీన్ ప్లస్ పీపీ పాస్ట్ పార్టిసిపల్ సెకండ్ వన్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ థర్డ్ వన్ హ్యావ్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్ ఫోర్త్ వన్ హ్యావ్ ప్లస్ పీపీ పాస్ట్ పార్టిసిపల్ సో ఈ నాలుగు కాంబినేషన్లను మీరు పూర్తిగా తెలుసుకుంటే మీకు హావ్ గురించి పూర్తిగా తెలిసిపోయినట్లే సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం ఫస్ట్ కాంబినేషన్ హ్యావ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ బీన్ వెల్కమ్డ్ బై దెమ్ నేను వారి చేత స్వాగతింపబడుచు ఉన్నాను వి హ్యావ్ బీన్ టాట్ బై ద సొసైటీ మేము సమాజం చేత బోధింపబడుచు ఉన్నాము యూ హ్యావ్ బీన్ డిసీవ్డ్ బై డేవిడ్ నీవు డేవిడ్ చేత మోసగింపబడుచు ఉన్నావు దే హ్యావ్ బీన్యేటెడ్ బై హర్ వారు ఆమె చేత అవమానించబడుతున్నారు హ్యుమిలియేటెడ్ అంటే అవ అవమానించబడడం ద థిస్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ దొంగలు అరెస్ట్ అవ్వబడుచున్నారు సో సెకండ్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే నెగటివ్స్ ఐ హావ్ నాట్ బీన్ వెల్కమ్డ్ బై దెమ్ నేను వారి చేత స్వాగతింపబడట్లేను వి హ్యావ్ నాట్ హీన్ టాట్ బై ద సొసైటీ మేము సమాజం చేత బోధించబడట్లేదు యూ హ్యావ్ నాట్ బీన్ డిసీవ్డ్ బై డేవిడ్ నీవు డేవిడ్ చేత మోసగింపబడట్లేవు దే హ్యావ్ నాట్ బీన్ హ్యుమలియేటెడ్ బై హర్ వారు ఆమె చేత అవమానించబడట్లేదు ద థీవ్స్ హ్యావ్ నాట్ బీన్ అరెస్టెడ్ దొంగలు అరెస్ట్ అవ్వబడట్లేరు సో ఇలా నెగిటివ్స్ ఉంటావి క్వశ్చన్స్ చూసినట్లయితే హవై బీన్ వెల్కమ్డ్ బై దెమ్ నేను వారి చేత స్వాగతింపబడుచు ఉన్నానా ఐ బీన్ టాట్ బై ద సొసైటీ మేము సమాజం చేత బోధింపబడుచున్నావా హ్యావ్ యూ బీన్ డిసీవ్డ్ బై డేవిడ్ నీవు డేవిడ్ చేత మోసగింపబడుచున్నావా హ్యావ్ ది బీన్ హ్యుమిలియేటెడ్ బై హర్ వారు ఆమె చేత అవమానించబడుచున్నారా ఇక్కడ హ్యూమిలియేటెడ్కి బదులుగా ఇన్సల్టెడ్ అని కూడా వాడుకోవచ్చు మనం హ్యావ్ ద థీవ్స్ బీన్ అరెస్టెడ్ దొంగలు అరెస్ట్ అవబడుతున్నారా సో ఇలా మనం క్వశ్చన్స్లో హ్యావ్ బీన్ ప్లస్ పీపీని యూజ్ చేస్తాం నెగటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే హ్యావెంట్ ఐ బీన్ వెల్కమ్డ్ బై దెమ్ నేను వారి చేత స్వాగతించబడట్లేనా హ్యావెంట్ వి బీన్ టాట్ బై ద సొసైటీ మేము సమాజం చేత బోధించబడట్లేమా హ్యావెంట్ యూ బీన్ డిసీవ్డ్ బై డేవిడ్ నీవు మోస డేవిడ్ చేత మోసగింపబడట్లేదా హ్యావెంట్ దై బీన్ హ్యుమిలియేటెడ్ బై హర్ వారు ఆమె చేత అవమానించబడట్లేరా హావెంట్ ద థీవ్స్ బీన్ అరెస్టెడ్ దొంగలు అరెస్ట్ అవ్వబడట్లేరా సో ఇలా మనం హ్యావ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్కి ఎగ్జాంపుల్స్తో నేర్చుకోవచ్చు సో సెకండ్ కాంబినేషన్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ పాజిటివ్స్ ఐ హావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ టూ థౌజండ్ నేను ఇక్కడ రెండు వేల నుండి పనిచేస్తూ ఉన్నాను ఇక్కడ టూ థౌజండ్ అనేది ఏంటండి ఇయర్ వి హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ మంత్స్ మేము రెండు నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాము యు హ్యావ్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్ నువ్వు ఉదయం నుండి టీవీ చూస్తూ ఉన్నావు దే హ్యావ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ టూ ఇయర్స్ వారు రెండు సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉన్నారు మై ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ టూ పిఎం నా స్నేహితులు రెండు గంటల నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు సో నెగిటివ్స్ చూసినట్లయితే ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ టూ థౌజండ్ నేను ఇక్కడ రెండు వేల నుండి పనిచేయట్లేదు వి హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ మంత్స్ మేము రెండు నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు యు హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ నీవు ఉదయం నుండి టీవీ చూ చూడట్లేదు లేదా నీవు ఉదయం నుండి టీవీ చూడ చూస్తూ ఉండడం లేదు అలా కూడా చెప్పుకోవచ్చు దే హ్యావ్ నాట్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ టూ ఇయర్స్ వాళ్ళు రెండు సంవత్సరాల నుండి పరీక్షలు రాయట్లేదు మై ఫ్రెండ్స్ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ సిన్స్ టూ పిఎం నా స్నేహితులు రెండు గంటల నుండి ఎదురు చూడట్లేదు సో ఇలా నెగిటివ్స్ అనేవి చెప్పుకోవచ్చు క్వశ్చన్స్ చూసినట్లయితే ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ టూ థౌజండ్ నేను ఇక్కడ రెండు వేల నుండి పనిచేస్తున్నానా హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ మంత్స్ మేము రెండు నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నామా హ్యావ్ యు బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్ నీవు ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉన్నావా హ్యావ్ ద బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ టూ ఇయర్స్ వారు రెండు సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉన్నారా మై ఫ్రెండ్స్ బీన్ వెయిటింగ్స్ ఇన్ పిఎం నా స్నేహితులు రెండు గంటల నుండి ఎదురు చూస్తూనే ఉన్నారా సో ఇలా మనం క్వశ్చన్స్ని చెప్పుకోవచ్చు ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే హ్యావెంట్ ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ టూ థౌజండ్ నేను ఇక్కడ రెండు వేల నుండి పనిచేయట్లేనా హ్యావెంట్ వి బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ మంత్స్ మేము రెండు నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకున్నట్లేదా హ్యావెంట్ యూ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్ నీవు ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండట్లేదా లేదా నీవు ఉదయం నుండి టీవీ చూడట్లేదా హ్యావెంట్ దై బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ టూ ఇయర్స్ వారు రెండు సంవత్సరాల నుండి పరీక్షలు రాయట్లేరా హ్యావెంట్ ద సారీ హావెంట్ మై ఫ్రెండ్స్ బీన్ వెయిటింగ్ సిన్స్ టూ పిఎం నా స్నేహితులు రెండు గంటల నుండి ఎదురు చూడట్లేరా సో ఇలా మనం నెగిటివ్ ని కూడా చూడవచ్చు ఇప్పుడు థర్డ్ కాంబినేషన్ అయినటువంటి హ్యావ్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్ని చూద్దాం ఐ హ్యావ్ బీన్ టు ముంబై నేను ముంబైకి వెళ్ళి వచ్చాను వి హ్యావ్ బీన్ టు హైదరాబాద్ మేము హైదరాబాద్కు వెళ్ళి వచ్చాము దే హ్యావ్ బీన్ టు కాలేజ్ లేదా దే హ్యావ్ బీన్ టు ద కాలేజ్ వారు కాలేజీకి వెళ్ళి వచ్చారు ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ టు ద ల్యాబ్ విద్యార్థులు ల్యాబ్కు వెళ్ళి వచ్చారు ద వర్కర్స్ హ్యావ్ బీన్ టు ద ఫ్యాక్టరీ పని వాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళి వచ్చారు ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు నెగిటివ్స్ చూసినట్లయితే ఐ హ్యావ్ నాట్ బీన్ టు ముంబై నేను ముంబైకి వెళ్ళలేదు వీ హ్యావ్ నాట్ బీన్ టు హైదరాబాద్ మేము హైదరాబాద్కు వెళ్ళలేదు దే హ్యావ్ నాట్ బీన్ టు ద కాలేజ్ వారి కాలేజీకి వెళ్ళలేదు ద స్టూడెంట్స్ నాట్ హ్యావ్ బీన్ టు ద ల్యాబ్ ద స్టూడెంట్స్ నాట్ హ్యావ్ బీన్ టు ద ల్యాబ్ విద్యార్థులు ల్యాబ్కు వెళ్ళలేదు ద వర్కర్స్ హ్యావ్ నాట్ బీన్ టు ద ఫ్యాక్టరీ పనివాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళలేదు సో ఇలా నెగటివ్స్ని తీసుకోవచ్చు ఇక్కడ క్వశ్చన్స్ని చూసినట్లయితే హ్యావ్ ఐ బీన్ టు ద ముంబై హ్యావ్ ఐ బీన్ టు ముంబై నేను ముంబైకి వెళ్ళానా వి బీన్ టు హైదరాబాద్ మేము హైదరాబాద్కు వెళ్ళామా హ్యావ్ దై బీన్ టు ద కాలేజ్ వారు కాలేజ్కి వెళ్ళారా హ్యావ్ ద స్టూడెంట్స్ బీన్ టు ద ల్యాబ్ విద్యార్థులు ల్యాబ్కు వెళ్ళారా హ్యావ్ ద వర్కర్స్ బీన్ టు ద ఫ్యాక్టరీ పని వాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళారా

విద్యార్థులు ల్యాబ్కు వెళ్ళలేదా హ్యావ్ అండ్ ద వర్కర్స్ బీన్ టు ద ఫ్యాక్టరీ పని వాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళలేదా సో ఇలా హ్యావ్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్ని ఉపయోగించవచ్చు ఫోర్త్ కాంబినేషన్ హావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఐ హ్యావ్ సీన్ ద తాజ్మహల్ నేను తాజ్మహల్ చూశాను వి హ్యావ్ ఇన్వైటెడ్ హిమ్ మేము అతన్ని ఆహ్వానించాం యు హ్యావ్ హట్ మై ఫీలింగ్స్ నీవు నా భావాలను నొప్పి కలిగించావు దే హ్యావ్ చీటెడ్ అస్ వారు మమ్మల్ని మోసం చేశారు దే హ్యావ్ రీచ్డ్ ద స్టేషన్ స్టేషన్కు చేరుకున్నారు నెగిటివ్స్ చూసినట్లయితే ఐ హ్యావ్ నాట్ సీన్ ద తాజ్మహల్ నేను తాజ్మహల్ చూడలేదు వీ హ్యావ్ నాట్ ఇన్వైటెడ్ హిమ్ మేము అతన్ని ఆహ్వానించలేదు యు హ్యావ్ నాట్ హర్ట్ మై ఫీలింగ్స్ నీవు నా భావాలను నొప్పి కలిగించలేదు దే హ్యావ్ నాట్ చీటెడ్ అస్ వారు మమ్మల్ని మోసం చేయలేదు దే హ్యావ్ నాట్ రీచ్డ్ ద స్టేషన్ వారు స్టేషన్కు చేరలేదు సో ఇలా ఉంటాయి క్వశ్చన్స్ చూసినట్లయితే హ్యావ్ ఐ సీన్ ద తాజ్మహల్ నేను తాజ్మహల్ చూసానా హ్యావ్ వి ఇన్వైటెడ్ హిమ్ మేము అతడిని ఆహ్వానించామా హ్యావ్ యూ హట్ మై ఫీలింగ్స్ నీవు నా భావాలను నొప్పి కలిగించావా హ్యావ్ దే చీటస్ వారు మమ్మల్ని మోసం చేశారా హ్యావ్ దే రీచ్డ్ ద స్టేషన్ వారు స్టేషన్కు చేరారా సో ఇలా క్వశ్చన్స్ని తీసుకోవచ్చు ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఐ సీ ద తాజ్మహల్ నేను తాజ్మహల్ చూడలేదా హవెంట్ వీ ఇన్వైటెడ్ హిమ్ మేము అతన్ని ఆహ్వానించలేదా హవెంట్ యూ హర్ట్ మై ఫీలింగ్స్ నీవు నా భావాలను నొప్పి కలిగించలేదా హవెంట్ ద చీటెడ్ అస్ వారు మమ్మల్ని మోసం చేయలేదా హవెంట్ ద ఇట్ రీచ్డ్ ద స్టేషన్ వారు స్టేషన్కు చేరలేదా సో ఇలా మనం తీసుకోవచ్చు ఇప్పుడు మీరు హ్యావ్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు హ్యావ్లో హ్యావ్తో కలిపి వాడేటువంటి కాంబినేషన్లు నాలుగు మాత్రమే వాడుకలో ఉన్నవి అవి హ్యావ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ హావ్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ సో ఈ నాలుగు కాంబినేషన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం మీరు ఈ వీడియోని చక్కగా జాగ్రత్తగా చూసి నేర్చుకొని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్ సో చూసారు ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకన్ ఇంగ్లీష్ మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి సిక్స్ డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్స్ కేవలం వెయ్యి రూపాయలకే ఆరుడిల ప్యాక్ వాటితో పాటు ఉచిత బుక్స్ ను మీకు అందిస్తున్నారు మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని

వెంటనే ఆర్డర్ చేయండి ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి